ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కేట్ ఈ వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ తదుపరి సింహరాశి సింహరాశి వారికి ఈ వారం విశ్వాలు గుజరుస్తున్నాయి విద్యా సంబంధన విషయాలు సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది ప్రతి విషయంలోనూ డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి గోచరిస్తుంది అదేవిధంగా పలుకుబడి కూడా ఉపయోగించాల్సిన పరిస్థితి చాలా సందర్భాల్లో ఏర్పడుతుంది ఆర్థికపరమైన విషయాలు ఆర్థికపరమైన సర్దుబాట్లు మాత్రం బాగున్నాయి వ్యాపారంలో భాగస్వాముల వాడకం ఎక్కువైందని చెప్పిన గ్రహిస్తారు సమయం వచ్చినప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావించాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకుంటారు జీవిత భాగస్వామితో రహస్యమైనటువంటి చర్చలు జరుపుతారు వాటిని అమలు చేస్తారు సంతానం యొక్క పురోగతి బాగుంటుంది వాళ్ళలో జ్యేష్ఠ సంతానం గురించి మాత్రం కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం కనపడుతుంది ఆ రకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు గ్రహతుడిత్యా చెప్పదగినటువంటి సూచన ఆస్తుల సంబంధిత విషయాలు పూర్వీకుల నుంచి రావాల్సినటువంటి అనువంశిక ఆస్తులు వీటి విషయంలో మీకు ఎలాంటి అన్యాయం జరగకుండా మీ సహోదర సహోదరి వర్గం మీకు న్యాయం జరిగే విధంగా కృషి చేస్తారు మీ యొక్క ఆస్తిని ఏదైతే ఉందో దాన్ని మీరు చేజెక్కించుకోగలుగుతారు కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి వృత్తి ఉద్యోగాల పరంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్థాన సంభవిస్తుంది దాంతో సగం పీడా పోయింది బాగున్నామని చెప్పని మా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సంబంధ వ్యవహారాల్లో గోప్యత పాటిస్తారు వ్యక్తిగత విషయాలు కానీ వ్యాపార విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ గతంలాగా ఎవరి దగ్గర చర్చించరు వివాహాది శుభకార్యాల విషయంలో తీసుకునే నిర్ణయాలు కూడాను గోప్యంగా ఉంటాయి అంతా పూర్తయిన తర్వాత అందరికీ వివాహం కుదిరిందని చెప్పని చెప్పడం అనేది జరుగుతుంది మంచి సంబంధం కుదురుతుంది దైవానుగ్రహం వల్ల మంచి సంబంధం కుదిరిందని చెప్పని మీరు కూడా ఎంతగానో సంతోషిస్తారు విదేశాల్లో వెళ్ళటాన్ని చేసే ప్రయత్నాలు విదేశాల్లో ఉండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి మంచి ఉద్యోగం లభిస్తుంది ప్రతిష్టాత్మైన యూనివర్సిటీల్లో సీట్ లభిస్తుంది ప్రతి విషయంలో కూడాను అసూయపడేటువంటి బంధువర్గానికి స్నేహిత వర్గానికి మీరంటే వ్యతిరేకించే వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవద్దు వాళ్ళంటూ ఒకళ్ళు ఉన్నారని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవద్దు మీ పని మీరు చేసుకుపోవటం వల్లనే లాభం కలుగుతుంది అనవసరమైనటువంటి తగాదాలకి వివాదాలకి దూరంగా ఉండటం చెప్పదగినటువంటి సూచన స్త్రీల వల్ల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది అందుకని కొంతకాలం వాళ్ళకి ఎడమోహం పడమోహంగా ఉండాల్సిన పరిస్థితి ఎదురుగుండా కనపడ్డా కానీ మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇదే ఉత్తమం లేనిపోయినటువంటి నిందలు వేసి మిమ్మల్ని ఏదో విధంగా కష్టాలు పాలు చేయాలని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇది ఒక ఆయుధంగా మారుతుంది దాన్ని మీరు తెలివిగా లౌక్యంగా వాళ్ళతో మాట్లాడకుండా ఆ విషయాలు పట్టించుకోకుండా మీకు వాళ్ళు అపకారం చేసినా కానీ దాన్ని గుర్తించినట్టుగా నటిస్తూ మీరు తప్పుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా చేసి మీరు సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు విషయం యొక్క గ్రావిటీ ఏంటో దాన్ని అంచనా వేయటంలో చక్కగా అన్నీ కూడా అంచనా వేయగలుగుతారు అందులో ఏమాత్ర సందేహం లేదు సినీ రంగంలో ఉన్నవారికి టీవీ రంగంలో ఉన్నవారికి సాంకేతిక నిపుణులకి మంచి అవకాశాలు లభిస్తాయి కళా సాంస్కృతిక రంగాల్లో మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలకి తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అయితే ప్రతి చోట కూడాను కుళ్ళు రాజకీయాలు కుల మత వర్గ ప్రాంతీయ ద్వేషాలు ఏవైతే ఉన్నాయో వీటి పట్ల కొంత నష్టపోవటం అనేది జరుగుతుంది ఏది ఏమైనా మనకు తెలిసి మనం ఈ కులంలో పుట్టలేదు మనకు తెలియకుండానే పుట్టాం కాబట్టి మనం అనుభవించక తప్పదు కేవలం కులం మతం ఉన్న వాళ్ళకి మాత్రమే రోజులు కానీ ఇవి శక్తి సామర్థ్యాన్ని నిజంగా కలిగిన వాళ్ళకి రోజులు కావు అని చెప్పని కొంత వైరాగ్యం అనేది ఏర్పడుతుంది ఆ వైరాగ్యంలోనే మీకున్న శక్తి సామర్థ్యాన్ని విశేషంగా చూపించి మీరు అనుకూలమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు అందరికీ కూడాను కులమతాతో సంబంధం లేకుండా మీతో అవసరం ఏర్పడుతుంది మీ పదిభ అలాంటిది మీకు మంచి న్యాయం జరిగేటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది ప్రతిరోజు కూడాను అష్టములుగా తైలంతో అరటినార ఒత్తులతోటి దీపారాధన చేయండి అరిష్ట ఉద్వాసనకి ఇది ఒక మార్గం అంతేకాకుండా మహాతీర్థం పుడితోటి అభిషేకం చేయటం సిద్ధగంధాన్ని ధరించడం సిద్ధగంధంతో స్వామివారిని పూజించడం అమ్మవారిని పూజించడం చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా ఎగ్గిన భస్మాన్ని ప్రతిరోజు ధరించేటైతే మంచి ఫలితం ఉంటుంది భస్మంతో కూడాను అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి స్త్రీలు ఆరవళి కుంకుమతోటి లక్ష్మీ లక్ష్మీచందనంతో మహాలక్ష్మిదేవిని పూజించడం వల్ల మరిని మంచి ఫలితాలు ఏర్పడతాయి అంతేకాకుండా మీరు కొనుగోలు చేసినటువంటి ఆస్తులు విలువ రెట్టింపు అవుతుంది దాని మీద అందరి దృష్టి పడుతుందని చెప్పి గ్రహించి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోగలుగుతారు ప్రభుత్వ సంబంధమైనటువంటి నిర్ణయాలు కానివ్వండి సామాజికంగా వచ్చిన మార్పులు కానివ్వండి వీటిలో జరుగుతున్నటువంటి సంఘటనలు కానివ్వండి ఇవన్నీ మీ మానసిక వేదన కారణమవుతాయి సంతాన విషయంలో ఒక సలహా కోసం దొంగ స్వామీజీలను దొంగబాబాల్లో ఆశ్రయిస్తారు నష్టపోతారు అనవసరమైన మాటలు వాళ్ళు చెప్పి మిమ్మల్ని భయపెట్టి మీ దగ్గర డబ్బులు గుంజుకోవటం అనేది జరుగుతుంది కనుక ఇలాంటి సంఘటనల పట్ల జాగ్రత్తగా ఉండండి మీరే సరైన మార్గంలో వెళ్ళకపోతే మిమ్మల్ని అనుసరించే వాళ్ళు కూడాను ఆ దొంగ స్వామీజీని నిజంగా దేవుడు అని చెప్పి భావించే పరిస్థితి గోచరిస్తుంది మీ యొక్క ప్రతి నడవడిక కూడాను అందరి మీద ప్రభావం చూపుతుంది మీ ప్రతి మాట కూడాను అందరి మీద ప్రభావం చూపుతుంది అనే విషయాన్ని గ్రహించండి ఈ సింహరాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి శుక్రవారం నాడు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి ఏమీ ఆందోళన పడాల్సిన అవసరం లేదు